రైతు సోదరులందరికీ మన నమస్కారం. మరి మన ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం. నా పేరు వచ్చి కన్నట అప్పాజీ. మరి మాది అప్పాజీ డైరీ ఫాము, మరి మా బోన్ డైరీ ఫాము. మా గేదెల విషయానికి వస్తే రేట్లు వచ్చి 80 నుంచి 120 130 వరకు కూడా గేదె రేటు ఉంటుంది. పాల విషయానికి వస్తే 12 నుంచి 16 20 లీటర్లు ఇచ్చే గేదెలు మా దగ్గర 365 రోజులు కూడా నెంబర్ వన్ ముర్రా గేదెలు మా దగ్గర తక్కువ రేటుకి దొరుకుతాయి. తక్కువ రేట్ ఎంత అంటే 80 నుంచి 120 130 వరకు ఒక గేదె రేటు ఉంటుంది. 80 వేలకు గేదె ఉంది, 90 వేలకు ఉంటుంది, 100, 110, 120, 130 వరకు హై రేట్ ఉంటుంది. 130 వేలకి గేదె మేము 150 వేలు చెప్తాం. మీరు 130కి 120కి 110కి మీరు అడగచ్చు. అందులో ఎటువంటి ఇబ్బంది ఉండదు. మరి ఈనేసిన గేదె అయితే ఇక్కడికి వచ్చి మా రామవరం గ్రామం వచ్చి మీరు 2 పూటలు 3 పూటలు పాలు చూసుకొని తీసుకొని వెళ్ళండి. సూడు గేదెకి అయితే 15 రోజులు 20 రోజులు మేము గ్యారంటీ అన్నది గేదెకి ఇవ్వడం అనేది జరిగింది. ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఎంత దూరం అన్నా 2 గేదెలు తీసుకుంటే ఓన్లీ డీజిల్ నిమిత్తం పెట్టుకోవచ్చు. మీరు 3 గేదెల నుంచి తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ. 3 గేదెల నుంచి 4 కానీ 5 కానీ 10 కానీ కొనుక్కుంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే 2 గేదెల తీసుకుంటే డీజిల్ నిమిత్తం పెట్టుకోవచ్చు. మీరు ఆంధ్ర ఉన్న, తెలంగాణ ఉన్న, కర్ణాటక ఎంత దూరం అన్నా డీజిల్ నిమిత్తం కొట్టించుకోవచ్చు. మా ఓన్ వెహికల్స్ ఉంటాయి. 3 గేదెల నుంచి 5 గేదెలు కానీ 10 గేదెలు కానీ తీసుకెళ్తే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి ఇందులో ఒక రైతు విజయవాడ నుంచి ఒక రైతు వచ్చి 3 గేదెలు 6 గేదెలు తీసుకున్నాడు, 2 పూటలు పాలు చూసుకున్నాడు, ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇచ్చాను. మరి ఈ గేదెల రేట్లు అన్నీ మీకు ఒకసారి తెలియజేస్తాను. ఈ గేదె వచ్చే 110 వేలు పడుతుందండి. ప్యూర్ హర్యానా ముర్రా చూసుకోండి, చిన్న రింగు, లాక్టేషన్ కూడా సెకండ్ లాక్టేషన్. ఈ బర్రె వచ్చి మీకు 110 వేలు పడుతుంది. మీరు నాకు వీడియో కాల్ కూడా చేర్చి ఇవ్వచ్చు. ఇది ఓన్ డైరీ, ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎటువంటి మోసం కూడా ఉండదు. ట్రాన్స్పోర్ట్ ఇంతకంటే అందరికీ అలా రైతులకి కల్పించడం ఏంటంటే ఇది నా ఓన్ డైరీ, నా ఓన్ వెహికల్స్ ఉన్నాయి. అశోక్ లేలాండ్ ఒకటి ఉంది, డీసీఎం ఒకటి ఉంది. 3 గేదెలు పైన కొనుక్కుంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ, 2 గేదెలు కొనుక్కుంటే డీజిల్ నిమిత్తం పెట్టుకోవచ్చు. ఇదిగోండి, ఇది కూడా ప్యూర్ హర్యానా ముర్రా. దీని 120 వేలకి నేను గేదెని ఇచ్చాను. ఇందులో 4 గేదెలు వైజాగ్ అనే రైతు తీసుకున్నాడు. 3 గేదెలు అమ్మ విజయవాడ రైతుకి ఇచ్చాను. ఈ వారం స్టాకు 40 గేదెలు దిగాయి. 40 గేదెల్లోని 7 గేదెలు సేల్స్ అవ్వాయి. ఇంకా 33 గేదెలు ఉంది 40 గేదెల నుంచి. ఈ 33 గేదెలు కూడా సేల్స్కి పెట్టడం జరుగుతుంది. మీరు డైరెక్ట్గా నా ఫామ్ దగ్గర రండి, గేదె మీద 20 వేలు తగ్గించిస్తాను. మరి మా అడ్రస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం. నా పేరు వచ్చి కన్నట అప్పాజీ. టైటిల్ మీద నా నంబర్ ఉంటుంది, దానికి ఫోన్ చేయండి. డైరీఫాము, మరి అప్పాజీ డైరీఫామ్కి నేరుగా ఒక రైతు వచ్చాడు, రాజశేఖర్ అనే రైతు, విజయవాడ నుంచి వచ్చాడు, 3 గేదెలు తీసుకున్నాడు. ట్రాన్స్పోర్టేషన్ మరి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ కూడా ఆయనకి ఇవ్వడం అనేది కూడా జరిగింది. ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఇచ్చానో ఒకసారి ఆ రైతు మాటలు విందాం. ఏ ఊరు అన్న మీది? విజయవాడ. విజయవాడ దగ్గర ఏ ఊరు మీది? విజయవాడనా? విజయవాడ, సొంతూరు విజయవాడ. ఏం పేరు మీ పేరు? రాజశేఖర్. ఎన్ని గేలు తీసుకున్నావు? 3. ఇక్కడ ఎవరి డైరీ దగ్గరికి వచ్చావు? అప్పాజీ డైరీ ఫామ్కి వచ్చావు. మీరు 3 గేలు తీసుకున్నావు కదా, 3 మొత్తం 3 ఫ్రీ ట్రాన్స్పోర్టా కదా? ట్రాన్స్పోర్ట్ ఫ్రీకి ఇచ్చారనా? ఫ్రీ కదా. ఓకే, మరి అప్పాజీ డైరీ ఫామ్కి నేరుగా ఒక వెంకటరాములు గారు రెడ్డి అని వచ్చి, అదే మహబూబ్నగర్ డిస్టిక్ నుంచి వెంకటరాములు గారు వచ్చి మన దగ్గర ఒక పాడి గేదె, ఒక శివుడి గేదె ఇచ్చాము. వీళ్ళకి నేరుగా మన డైరీ ఫామ్కి వచ్చారు. ఎటువంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా మన ఫామ్ దగ్గరికి వచ్చారు. వాళ్ళకి ఇష్టపూర్వకంగా మనం ఇచ్చాము. ఒకసారి ఏ రేట్లో ఇచ్చాం, ఏ ధరలో ఇచ్చాము అనేది రైతు విషయంలో మనం ఒకసారి మాట్లాడి తెలుసుకున్నాం. ఏం పేరు అన్న మీ పేరు? నా పేరు వెంకటరాము. వెంకటరాము, ఏ ఊరు మీది? మహబూబ్నగర్ డిస్టిక్. మహబూబ్నగర్ డిస్టిక్ మండలం? మండలం అడ్డాకు. అడ్డాకు మండలం. ఇక్కడ ఎవరి డైరీ మీద వచ్చావు? డైరీ ఫామ్? అప్పాజీ డైరీ ఫామ్. అప్పాజీ డైరీ ఫామ్. అలాగే అప్పాజీ డైరీ ఫామ్. ఇక్కడ అప్పాజీ డైరీ ఫామ్ దగ్గర గేదెలు మంచిగా ఉన్నాయా? బాగా మంచిగా ఉన్నాయి. క్వాలిటీ బాగుందా? బాగుంది. ఇక్కడ ఎవరన్నా మధ్యవర్తి గారు ఏమైనా ఉన్నారా? మధ్యవర్తి ఎవరు లేరు. డైరెక్ట్ గా నువ్వే మాట్లాడుకున్నావు? నేనే మాట్లాడుతున్నాను. మాట్లాడుకున్నావు కదా, ఎన్ని బర్రెలు తీసుకున్నావు? 2 బర్రెలు. 2 బర్రెలు. ఒకటి ఈనేసింది, ఒకటి ఒకటి కట్టింది. ఎవరు సూడిది? సూడి. దారులు చూసుకున్నావా? చూసుకున్నా. 4 దారులు కట్ట బాగున్నాయి కదా. అన్ని బాగున్నాయి. బాగున్నాయి. ట్రాన్స్పోర్టేషన్ డీజిల్ నిమిత్తమే కదా, రిక్మండే కదా, డీజిల్ నిమిత్తమే పెట్టుకున్నావు. మరి అప్పాజీ డైరీ ఫామ్కి ఎవరన్నా గేదెలు ముర్రా గేదెలు కావాల్సి వస్తే మరి నేరుగా రండి. మీకు 2 గేదెలు తీసుకుంటే డీజిల్ నిమిత్తం పెట్టుకోవచ్చు. 3 నుంచి 5 కానీ 15 తీసుకుంటే
ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మనం ఇవ్వడం అనేది కూడా ప్రతి రైతు సోదరులు కూడా తెలియదు.